జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నది జనంసాక్షి. నా పేరు పద్మ. రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేదు. నేను నిద్రలేని రాత్రి గడిపాను అని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్ ఓ దేవాలయం వంటిది, సభ పవిత్రతను కాపాడటంలో అందరూ విఫలమయ్యారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలను పూర్తిగా ప్రజలకు చూపించాలి. కొందరు సభ్యులు టేబుల్స్ పై ఎక్కి కూర్చోవడం బాధించింది అని వెంకయ్య అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోని సభను నడపలేనంటే మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు. సభలో ఇలాంటి పరిస్థితులను టీవీల్లో చూపడం లేదని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఎందుకు చూపడం లేదో నాకు తెలియదు. రాజ్యసభ టీవీ వీటిని చూపించాలి అని వెంకయ్య అన్నారు. కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్. వ్యాక్సినేషన్ మిక్సింగ్ కు సంబంధించి అధ్యయనానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ అనుమతి ఇచ్చింది. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్ పై అధ్యయనం చేపట్టినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పౌల్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సుమారు 300 మంది వాలంటీర్లపై వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్ పై స్టడీ చేపట్టాలని జులై 29 సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే మిక్సింగ్ పై గతంలో ఐసీఎంఆర్ చేసిన స్టడీకి ఇది భిన్నంగా ఉండనుంది. ఇప్పటికే యూపీలో వ్యాక్సిన్ మిక్సింగ్ పై స్టడీ చేశారు. అక్కడ తొలి డోసు రూపంలో కోవిషీల్డ్, మరో 6 వారాల వ్యవధిలో 2వ డోసుగా కోవాక్సిన్ ఇచ్చారు. 18 మంది వాలంటీర్లకు మిశ్రమ వ్యాక్సిన్లు ఇచ్చారు. మిక్సింగ్ సురక్షితమే కాదు, ఉత్తమ రోగ నిరోధక శక్తి వచ్చినట్లు ఐసీఎంఆర్ తన తొలి స్టడీలో తేల్చింది. అయితే మిశ్రమ టీకాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో వెల్లూరు మెడికల్ కాలేజీలో మరోసారి ట్రయల్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం నేడు స్వయం సమృద్ది దిశగా పరుగులు పెడుతున్నదని పురపాలక ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో రెండో హరిత విప్లవం మొదలైందని చెప్పారు. రాష్ట్ర అభివృద్దిలో వ్యవసాయానికి ఇదే కీలక పాత్ర అని తెలిపారు. వ్యవసాయ రంగంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్వర్ రెడ్డితో పాటు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, నూతన విధానాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణలో 4 విప్లవాలు ప్రారంభమయ్యాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యరంగంలో నీలి విప్లవాల గొర్రెల పెంపకంతో పింక్ విప్లవం, పాడి సంపదతో శ్వేత విప్లవం ప్రారంభం కాగా వ్యవసాయంలో హరిత విప్లవం మొదలైందన్నారు. ఇందుకు ఉదాహరణ ఇల్లంత గుడ్డ అని చెప్పారు. ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉన్న ఈ ప్రాంతం నేడు లక్షల టన్నుల దిగుబడి సాధించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే సత్తా వ్యవసాయ రంగానికి ఉన్నదని తెలిపారు. హుజూరాబాద్ మండలంలోని కేసీ క్యాంపు వద్ద రాష్ట ఆర్థిక మంత్రి హరీష్ రావుకు ఆ నియోజకవర్గ వాసులు ఘన స్వాగతం పలికారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలు మంత్రులు హరీష్ రావు, గంగులు కమలాకర్ తో కలిసి కేసీ క్యాంపు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. జై తెలంగాణ నినాదాలతో హుజూరాబాద్ దద్దరిల్లింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సంతోష్ కుమార్ దంపతులకు ఆశీర్వచనం అందించగా టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టి వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోష్ కుమార్ వివాహ వార్షికోత్సవం కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులపై ప్రభావం చూపించేలా సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులకు సంబంధించి రాష్ట ప్రభుత్వాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండే అధికారులకు కత్తెర వేసింది. రాష్ట హైకోర్టులో ముందస్తు అనుమతి లేకుండా ప్రాసిక్యూటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులను వెనక్కి తీసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐటీ వంటి దర్యాప్తు సంస్థలు ప్రజాప్రతినిధులు కేసులపై అవసరమైన స్టేటస్ పోర్టులను కోర్టులకు సమర్పించుకోకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాజకీయ నాయకులపై నమోదైన క్రిమినల్ కేసుల్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేస్తామని సూచన ప్రాయంగా వెల్లడించింది.
దేశంలో ఉధృతి తగ్గడం లేదు. రోజువారీ కేసులు నిన్న భారీగా తగ్గగా తాజాగా మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,353 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3.20 కోట్ల మార్కును దాటింది. తాజాగా 40,013 మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు 3,12,20,981 మంది డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 97.40% చేరుకుందని పేర్కొంది. వైరస్ బారిన పడి కొత్తగా 497 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు 429,179 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,76,351గా ఉన్నాయని, 140 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని చెప్పింది. టీకా డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 51.90 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.34%, రోజువారీ 2.16% చేరుకుందని తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 48.50 కోట్ల కోవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జనంసాక్షి. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.